గాంధీ సంజయ్ గారు ఎక్కడో మాట్లాడినట్టు ఈ రోజు నేను పత్రికల్లో చూశాను పొద్దున ఏదో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని. అయ్యా బండి సంజయ్ గారు, హైదరాబాద్ బల్లిలో గల్లీలో కాదు నువ్వు మిలియన్ మార్చ్ నిర్వహించాల్సింది. నీకు దమ్ముంటే ఢిల్లీలో పోయి బిలియన్ మార్చ్ పెట్టు నువ్వు. ఎందుకంటే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పింది నీ బీజేపీ ప్రభుత్వం. 7 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 14 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో లెక్క చూపిను. కేంద్రంలో ఖాళీగా ఉన్న 1950,000 ఉద్యోగాలు నింపమని ముందు పోయి ఢిల్లీలో బిలియన్ మార్చి పెట్టు నీకు దమ్ముంటే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా ఖాళీలు కూడా నింపారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,32,899 ఉద్యోగాలు ఇచ్చాం. మిగతా ఖాళీలు నింపడానికి కూడా GO 317 చెప్పి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వివరాలన్నీ కూడా తీస్తున్నాం. తప్పకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చెప్పారు మరో 50-60 వేల ఉద్యోగాలు నింపి తీరుతాం మేము. అది ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కుపోదు. మేము ఇప్పటికే 1,32,899 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా 50-60 వేల ఉద్యోగాలు ఇస్తాం. నీ సంగతి ఏందో చెప్పు నువ్వు. ఎవి నీ 2 కోట్ల ఉద్యోగాలు? నీ మేనిఫెస్టోలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా దేశంలో, అవి ఎక్కడిచ్చినో లెక్కలు చెప్పండి. దమ్ముంటే వైట్ పేపర్ విడుదల చేయండి. నువ్వు చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో పోయి బిలియన్ మార్చి పెట్టు, నీ 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వమని నీ కేంద్ర ప్రభుత్వాన్ని నువ్వు నిలది. కానీ ఇక్కడేదో మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. ఏం చేసింది మీ బీజేపీ పాలనలో? బీజేపీ 7 ఏళ్ల పాలనలో కోట్లాది మంది యువకులను నిరుద్యోగులుగా మార్చింది బీజేపీ. అన్నం పెట్టే రైతులను రోడ్డు మీదకి తెచ్చింది నీ బీజేపీ పార్టీ. ఎప్పుడు ఏ ప్రభుత్వ రంగ సంస్థను అమ్ముతారో తెలియక ఉద్యోగులంతా భయం భయంగా బతుకుతున్నారు. రైల్వేను ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసిని అమ్మ చెప్తున్నారు మీరు, బిఎస్ఎన్ఎల్లో 50 వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేసినారు, బీపీసీఎల్ను కూడా అమ్మకానికి పెడతా ఉన్నారు, ఇంకా అమ్మమని రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మండి అని. మీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు ఎప్పుడు మా ఉద్యోగాలు ఊడుతాయో, ఎప్పుడు మా సంస్థ అమ్మ చెప్తారో తెలియక భయం భయంగా బతుకుతుంది. నిన్ననే ఇచ్చేసింది కదా ఎయిర్ ఇండియాను, టాటాకు అప్పచెప్పారు నిన్న ఎయిర్ ఇండియాను, నిన్ననే టాటాకు కూడా అప్పచెప్పేసాడు. అంటే ఎప్పుడు ఎవరు ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి వచ్చింది నీ బీజేపీ హయాంలో. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నది బీజేపీ. మీరు ఐఏఎస్లను మీ ఇష్టం ఉన్నట్టు తీసుకుపోతామంటే రాష్ట్రాలకు అధికారాలు ఉన్నాయా? రాష్ట్రం మంచి ఐఏఎస్ నువ్వు పట్టుకోకపోతే మరి రాష్ట్రంలో ప్రజలు లేరా? రాష్ట్రంలో పరిపాలన లేదా? నా ఇష్టం వచ్చిన ఐఏఎస్ నువ్వు రాష్ట్రం యొక్క అనుమతి లేకుండా తీసుకుపోతా అని చెప్పి నీ గుప్పిట్లో పెట్టుకోవాలని దొడ్డిదారిన ఇవాళ మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏ రంగం బాగుపడ్డది? బీజేపీ 7 ఏళ్ల హయాంలో జీడిపి పతనమైపోయింది, నిరుద్యోగం పెరిగింది, వ్యవసాయ రంగం ఆగమైంది, పరిశ్రమలు మూతబడ్డాయి, ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మ చెప్తున్నారు, బ్యాంకులు లూటీ అయిపోయినాయి, ప్రభుత్వ వ్యవస్థలు కుప్పగూలినాయి, ఆకలి కేకలు పెరిగినాయి, నిరుద్యోగం పెరిగింది. ఏంటి మీరు చేసిందని నేను అడుగుతా ఉన్నా. 7 ఏళ్ల హయాంలో మీరు చేసింది ఏంటి? మీరు ఎంతసేపు ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఒక నిజంగా నిజాయితీగా ఈ మీ 7 ఏళ్లలో ఏ రంగం బాగుపడ్డదో ఒక రంగం చెప్పండి మాకు. పలాని రంగం బాగుపడ్డది, పలాని రాష్ట్రం బాగుపడ్డది, పలాని వర్గం బాగుపడ్డది. కార్మికులు బాగుపడ్డారా? రైతులు బాగుపడ్డారా? ఉద్యోగులు బాగుపడ్డారా? ప్రభుత్వ రంగ సంస్థలు బాగుపడ్డాయా? ఏం బాగుపడ్డదని నేను అడుగుతా ఉన్నా. నేను ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, 1,32,899 ఉద్యోగాలు ఇచ్చినాం మేము. ఇవాళ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఇచ్చినాం, అన్ని శాఖల్లో ఖాళీలు నింపినాం, పోలీస్ డిపార్ట్మెంట్లో 31,000 ఉద్యోగాలు ఇచ్చినాం, విద్యుత్ రంగంలో ఇచ్చినాం, టీఆర్టీ ద్వారా 8,792 టీచర్ పోస్టులు నింపినాం, గురుకులాల్లో 11,500 టీచర్ పోస్టులు నింపినాం. ఇంకా కూడా నింపుతాం, డెఫినెట్గా ఇస్తాం. ఇవాళ ఒక రిపోర్ట్ వచ్చింది ఈ మధ్యనే, కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశం మీద ఒక రిపోర్ట్ సిఎంఐఏ అని చెప్పి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, ఒక ప్రముఖ సంస్థ సిఎంఐఏ, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ మొన్ననే జనవరి 20వ తేదీన ఒక రిపోర్ట్ ఇచ్చింది. సిఎంఐఏ ఒక రిపోర్ట్ బయటపెట్టింది. ఈ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే భారతదేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని, 3.5 కోట్ల మంది పని కోసం తీవ్రంగా వెతుకుతున్నారని,
ఇందులో 80 లక్షల మంది మహిళలు ఉన్నారని, ప్రపంచ ఉపాధి రేటు ప్రమాణాలతో భారతదేశం నిలవాలంటే 18.75 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తే మనం కూడా ప్రపంచ ఉపాధి రేటుకు సమానంగా అవుతాము. అంటే 18.75 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తేనే మనం ప్రపంచంతో సమానంగా ఉంటాము అని చెప్పి ఈ సిఎంఐ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం, తెలంగాణలో నిరుద్యోగం గురించి కూడా చెప్పినారు. మొత్తం దేశంలో ఎంత ఉన్నది, రాష్ట్రం వైజ్ కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. ఆ వివరాలు డిఫరెన్స్ కూడా చెప్పినారు. జాతీయ నిరుద్యోగ శాతం కంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ శాతం తక్కువగా ఉంది. తెలంగాణ నిరుద్యోగ శాతం కంటే జాతీయ నిరుద్యోగ శాతం 3 రెట్లు ఎక్కువగా ఉంది. 3 రెట్లు ఎక్కువగా ఉంది మొత్తం దేశంలో మనకంటే. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు స్పష్టంగా ఇచ్చినారు, లెక్కలతో సహా ఇచ్చినారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల యొక్క పర్సంటేజు 2.2%. మొత్తం దేశంలో ఉండేటువంటి నిరుద్యోగుల శాతం 7.91%. అంటే మరి ఎక్కడున్నది చెప్పాలి మా బండి బండి గారు. దేశంలో ఉన్నదేమో 7.91% అయితే తెలంగాణలో ఉన్నది 2.2%. ఇక నువ్వు గొంతు పెద్దవి చేసుకొని మాట్లాడినంత మాత్రాన నలుగురు పిల్లల్ని పంపి అడుగున్నంత మాత్రాన అయిపోతుందా? అబద్ధాలు నిజాలైతాయా? నిజాలు అబద్ధాలు అయిపోతాయా? నువ్వు ఎందుకు నింపుతలేవు? పోయి చెయ్యి ఢిల్లీలో మిలియన్ మార్చి చెయ్యి. ఖాళీగా ఉన్న ఈ దేశంలో ఖాళీగా ఉన్న 15,62,000 ఉద్యోగాలు వెంటనే నింపమని చెప్పండి. 15,62,000 ఉద్యోగాలు. ఇందాక ఫిగర్ వేరే చెప్తే ప్లీజ్ కరెక్ట్. 19 చెప్పినట్టున్నా 15,62,000. ఐఎమ్ సారీ, కరెక్టింగ్ మై సెల్ఫ్. దేశంలో ఖాళీగా ఉన్న 15,62,000 ఉద్యోగాలు నింపండి. ఒక్క ఆర్మీలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సెంట్రల్ పోలీస్ కానీ, దేశంలో ఉండేటువంటి డిఫెన్స్ నేవీ కానీ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అవి నింపండి. రైల్వే శాఖలో 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, అవి నింపండి. ఎందుకు నింపుతలేదు రైల్వేలో? ఇంకా పెద్ద జోక్ చెప్పాలి. రైల్వేలో 2019 ఫిబ్రవరిలో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 2022. 2019 ఫిబ్రవరి 2 ఏళ్ళు దాటింది. 2019 ఫిబ్రవరిలో రైల్వే డిపార్ట్మెంట్లో 1,03,769 ఉద్యోగాలు నింపుతామని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. 1,03,769 ఉద్యోగాలు ఇస్తామని. ఇంతవరకు రిక్రూట్మెంట్ చేయలే, 2 ఏళ్ళు దాటింది మీరు నోటిఫికేషన్ ఇచ్చి. 2019 ఫిబ్రవరి 23వ తేదీన నోటిఫికేషన్ ఇస్తే ఈ రోజుకు రిక్రూట్మెంట్ మీరు కంప్లీట్ చేయలే. అంటే ఇప్పుడు ఎవరు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు? ఈ 103,769 ఉద్యోగాలకు దేశంలో 1 కోటి మంది నిరుద్యోగులు అప్లై చేసుకున్నారు. 1 కోటి మంది ఎదురు చూస్తున్నారు. 1 కోటి మందిని మీరు మోసం చేస్తున్నారు. ఇలా మీరు నియామకాలు ఆపింది మీరు. ఖాళీగా ఉన్న 15,62,000 ఉద్యోగాల్ని నింపంది మీరు. మీరా మాట్లాడేది?